హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భామాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హేమ. ఈరోజు మనం విజయవాడ మహానగరంలో ఉన్నామండి. ఈ విజయవాడ మొత్తం కాంక్రీట్ జంగిల్లా ఉంటుంది. ఎక్కడ గ్రీనరీ అనేది కనిపించడం చాలా రేర్గా ఉంటుంది కదా. అలాంటి విజయవాడలో మీకు ఇంటిపైన తోట చూపించబోతున్నాను. విజయవాడలో మా చెల్లి వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది అంకుల్ వాళ్ళ ఇల్లు. 116 గజాల ఇల్లు పైన ఇన్ని పూల మొక్కలు పెంచడం అంటే మామూలు కాదండి. ఇంతకుముందు కూరగాయలు కూడా పెంచేవారట. ప్రస్తుతం అయితే పూల మొక్కలు, క్రాటన్స్ ఉన్నాయి. నాకైతే ఓ చిన్న సైజు పార్కుకు వచ్చినట్లుంది. పార్కుకు వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్లకుండా ఇలా ఇంటిపైన పెట్టుకోవడం చాలా బాగుంది కదా. రండి, మీరు కూడా చూసేద్దరు కానీ ఈ తోట పెంచిన అంకుల్ని, ఆంటీని పరిచయం చేస్తాను మీకు. నా పేరు ప్రభాకర్ రావు. నేను లోకల్ ప్రొఫెషనల్ ఎల్ఐసి ఏజెంట్ని. నాకు ఇది ఒక మొక్కలు పెంచడం, ఇవన్నీ డెవలప్ చేయడం చాలా హ్యాపీ చేయడం అలవాటు. నేను జాబ్ కూడా చేశాను. ఇది జాబ్ రోజు సాయంకాలం పూట ఒక వన్ అవర్ దీని నుంచి కేటాయించి వర్క్ చేస్తుంటాను. నేను 20 సంవత్సరాలు 20,000 తగలెత్తులు ఖర్చు పెట్టుకుంటాను. అది కూడా కావాలి కదా. నాకు చాలా ఇష్టం. దేవుడికి పూలు పచ్చగా వేడని గ్రీన్గా ఉండే అంత ఇష్టం. అందు గురించి నాకు ఇది ఒక వ్యాయామం కూడా. సాయంకాలం పూట 4 to 5, 5:30 దగ్గర వ్యాయామం చక్కగా. టెరెస్ గార్డెనింగ్ చేయడం అనేది నాన్నకి చాలా ఇష్టం. మా అమ్మాయి పూలలో 10 మొక్కలు గుడ్డలు పెంచి బాగా డెవలప్ చేస్తుంది. ఇప్పుడు 14 చెప్తున్నారు జరిగింది. ఎరువులు నేనే తయారు చేస్తాను. అన్నీ డబ్బాలు పెట్టి అంటే ఇప్పుడు రెండు మూడు చేయట్లేదు. మళ్ళీ మళ్ళీ యూనిట్ ఏం లేదు, జస్ట్ ఆయన డ్రైగా చేస్తారు. డ్రై వెట్ కాదు, వెట్ మ్యాట్ ఈ పేడ తోటలో తెచ్చి అవన్నీ కలిపి ఎండబూసి మొక్కలు చేస్తుంటారు. అదే మొక్కలు, అదే ముందు, అదే ముందు వాడుతుంటారు. ఆర్గానిక్ లా చేస్తారు అంటే వెట్ మాన్యూర్ కాదు, డ్రై మాన్యూర్ చేస్తారు. దానికి ఏంటంటే ఒక పని వంట చెప్పిన మందు పెట్టించడం మొక్కలకి చీడ పట్టకుండా పురుగు పట్టకుండా లేకుండా నీట్గా ఉంటుంది. మొక్కలు పెంచడం గొప్పదని కాదు, చాలా నీట్గా ఉంటుంది. అది అలాగే పెంచి చెత్తలో ఉంటే అసహ్యం ఉంటుంది. అది చాలా తీసుకొచ్చు. మనం మా ఇంటికి పోయినాక వచ్చారు చాలా మంది. తోటలో తిన్నట్టుంటుంది వాళ్ళందరూ సాధన. మేము మీటింగ్లో పెట్టుకుంటాం, లైట్స్ వేయి, ఫ్యాన్లు వేయించి. దీని గురించి ఒక 50-60 వేలు ఖర్చు పెట్టారు. అప్పుడు మా స్వామి ఇంటికి వెళ్ళే తర్వాత డబ్బు ఖర్చు పెట్టారు. పూలే వచ్చేస్తాయి రోజు అంటుంది. కానీ కానీ మనం మొదట్లో మేడం మొక్కల వాళ్ళు ఇల్లు అనేవారు. అందరూ పేరు ఉండేది కాదు, మేడం మొక్కలు వాళ్ళు ఇల్లు అనేవారు. ఈ స్లాబ్ వేసిన స్లాబ్లు పిల్లర్స్ వేస్ట్ గా ఉండేవి. వేసి పెంచి దీనికి ఎలా చేయాలి అంటే అన్నాడు ఎలా చేస్తా అప్పని చెప్పాను. పిల్లర్స్ వేసి ప్లేట్లు వేసేసి వేసి అటు ఇటు ఇలా కట్టి దాన్ని పట్టుకొస్తాడే వాడు. అయ్యగారు బుర్రే బుర్రండి అంత బాగా చెప్పారని 1 వీక్లు మొత్తం చేశారు సెట్టింగ్. అప్పుడు ఆగిల పెంచి ట్రాక్టర్ బట్ట తెప్పించి బట్టేసి ఈ శర్మ గారు అందరూ ఆశ్చర్యపోయారు. బృందావనం మార్చారండి అంటే ఎంత శుద్ధిగా కొనుక్కోలేము. అన్నీ చేయాలి ఆగి చక్క మాట్లాడుకుంటూ నీళ్ళు పోయడానికి ఆ చివరి కూడా అలాగే బెంచ్ లా చేసి అక్కడ మొక్కలేసారు. ఇవన్నీ కింద ఇబ్బంది పెట్టడం స్టెప్లే కట్టించి చెప్పులు స్టెప్లుగా ఒకసారి ఈయన ఇంటి వాళ్ళు కూడా వచ్చారు. ఇలా కుండీ కుండీకి మధ్యలో ఐడియా చూడు.
అంటే ఎత్తుగా కనిపిస్తాయి చక్కగా. ఇది కూడా అలాగే అడిగట్టి అంటే క్లీన్ కూడా నీట్ చేసుకుంది కూడా క్లీన్ ప్రాసెస్ బాగుంటుంది. చాలా బాగుంటుంది. అంతే కాకుండా మొక్కకి ఎయిర్ కూడా ఇప్పుడు మట్టికి ఎయిర్ కూడా బాగా వెళ్తుంది. కింద కంటే గుబురైపోయి మనకి కనిపిస్తుంది. అందంగా ఉంటుంది. గుబురుగా ఉండి కింద మనకి ఎండ తగలదు. గాలి నర్సరీ చాలా బాగుంది. తులసి ఉసిరి చెట్టు బాగున్నాయి. అన్ని ఉన్నాయి. ఇది మెడ్రాస్ కనకాంబరం. అదే అవునండి. ఇది ఏంటన్నారు? ఈ కోయంబత్తూరు మళ్ళీ కోయంబత్తూరు నందివత్రం వంటిది. ఇది 100 వరాల చెట్టు అంట. మా దేవుడికి ఇష్టం, అయ్యప్ప స్వామికి ఇష్టం. ఈ పువ్వు 2 డేస్ విచ్చుకొని ఉంటుంది. అయిపోతుంది, వన్ డేలో వాడిపోతుంది. వాతావరణం చల్లగా ఉండి ఇంకా 3 రోజుల దాకా ఇవన్నీ కూడా బాన్స్ అయ్యి. ఇది మళ్ళీ చెట్టు. మన పట్టు కాటన్ బురుగు అంటామే అట్లా వచ్చి అది ఎగిరి అలా అడిపోతుంది. అలా పడే ముగ్గులు లేచేవి కాయ ఈ పగిలితే మనకి వేరే మొక్కలకి విత్తనాలు వస్తాయి. ఇవి తెల్లవి 100 వరాల పూలండి. ఇవి ఇది మందార చెట్టు. చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి. ఇవి కనకాంబరాలు. అన్నీ చాలా వెరైటీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇది యెల్లో కలర్ కనకాంబరం. ఇది క్రోటన్స్. ఇవి చూశారు కదా మొక్కలు ఎలా ఉన్నాయో. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా. సిటీలో అంత చిన్న ఇంటి మీద అన్ని మొక్కలు పెంచారండి.
పైన ఫ్యాన్స్ కూడా పెట్టుకున్నారు చూసారా. ఆ పర్పుల్ కలర్ షర్ట్ వేసుకున్న ఆయన మా మరిది గారండి. ఈ అంకుల్కి ఇద్దరు అమ్మాయిలంట. ఇక్కడ మీరు వీడియోలో చూసింది చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా యోగా టీచర్ అండి. అదే చెప్తారు అంకుల్ నాతోటి. ఈ అంకులు అయ్యప్ప స్వామి భక్తులండి. 42 సంవత్సరాలుగా శబరిమల వెళ్ళొస్తున్నారు అంకులు. వీడియో నేను ఆఫ్టర్నూన్ తీయడం వల్ల పువ్వులు అవి ఏమీ లేవండి, మార్నింగ్ పూజ కోసేశారంట, అందుకని మార్నింగ్ తీసిన క్లిప్పింగ్స్ కొన్ని యాడ్ చేశాను మీకు. ఇదిగోండి ఇదే అంకుల్ వాళ్ళ దేవుడి మందిరం చూసారా. ఆ పువ్వులన్నీ వీళ్ళ గార్డెన్లో వేనండి. రోజు అలా గార్డెన్లో పూలన్నీ పెట్టి పూజ చేస్తారట. అదిగో బ్లాక్ కలర్ స్టిక్ కూడా కనిపిస్తుంది కదా మీకు, అది అయ్యప్ప మాల 18 సంవత్సరాలు వేసుకొని శబరి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇస్తారంటండి. 18 సంవత్సరాలు పూర్తయితే ఇస్తారంట. ఈ అంకులు 42 సంవత్సరాల నుంచి వెళ్ళొస్తున్నారు. అది అంకుల్ వాళ్ళ ఇల్లు అండి. నందనవనంలో ఇల్లు అంతా నందనవనంలో చేసుకొని హ్యాపీగా అంకుల్ ఆంటీ ఉంటారు. వాళ్ళ పెళ్ళైన ఇద్దరు అమ్మాయిలు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. సో వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.